భారత్లో కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. రికార్డు స్థాయిలో నమోదైన రోజువారీ కేసులు తాజాగా 20,000 మార్కును దాటాయి. నిన్న దేశవ్యాప్తంగా 20,903 కొత్త కేసులు నమోదవడం వైరస్ వ్యాప్తికి అద్దం పడుతోంది. కాగా నిన్న ఒక్కరోజే 379 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాల్చింది. ఒక్కసారిగా పెరిగిన రోజువారీ కేసులు రికార్డు సృష్టించాయి. 24 గంటల్లోనే 20,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా 379 మంది వైరస్కు బలయ్యారు. దీంతో దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 625,544కు చేరింది. మరణాల సంఖ్య 18,213కు పెరిగినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న మరణాలతో పోలిస్తే మృతుల సంఖ్య కాస్త తగ్గినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 379,893 మంది కోలుకోగా ప్రస్తుతం 227,439 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. కాగా గడిచిన 24 గంటల్లోనే 20,000 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో ఎక్కువగా కోవిడ్ మహమ్మారి ఉగ్రరూపం కనిపిస్తోంది. అక్కడ ఒక్కరోజులోనే 4,343 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 100,000కు చేరువైంది. ఇప్పటి వరకు 98,392 మంది కరోనా బారిన పడగా 1,321 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నమోదవుతున్న కరోనా మరణాల్లో దాదాపు 45% మహారాష్ట్రమే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 8,178కి చేరగా కేసుల సంఖ్య 106,000 దాటింది. ఇక దేశ రాజధానిలో పాజిటివ్ కేసుల సంఖ్య 92,175కు పెరగ్గా 2,864 మంది వైరస్ సోకి చనిపోయారు. అటు గుజరాత్లోనూ కరోనా విజృంభణ ఆగటం లేదు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 33,913కు చేరగా ఇప్పటి వరకు 1,886 మంది మృతి చెందారు. ప్రస్తుతం భారత్లో కోవిడ్ బాధితుల రికవరీ రేటు దాదాపు 60% ఉండగా మరణాల రేటు 2.6% ఉంది. గత నెలతో పోలిస్తే కరోనా మరణాల రేటు తగ్గుతూ వస్తోంది. అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. కరోనా మరణాల్లో మాత్రం భారత్ 8వ స్థానంలో ఉంది.